ఇప్పటి వరకు 1,79,00,000 ఎకరాల భూమి కాలిపోయింది. 1,000 కోట్ల పైనే మూగజీవులు అగ్నికి ఆహుతైపోయాయి. వేల కొలది ఇళ్ళు బూడిద పాలైపోయాయి. తప్పించుకునే ఆస్కారం లేక సజీవ దహనం అయిపోతున్న మనుషులు. వీటన్నిటికీ కారణమేంటో తెలుసా? చిన్న నిప్పురవ్వ. ఒక ఆలస్యపూరిత నిర్లక్ష్య నిర్ణయం వల్ల ఇంత నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా? ఎస్, ఐ హోప్ మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ ఎలా మొదలయ్యాయి, వాటి వెనక ఉన్న నష్టం ఎంత, రేపు భారతదేశానికి ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద క్రియేటర్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్ ఎలా మొదలయ్యాయి? చెట్లు అడవులు కాలిపోవడాన్ని ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ అంటారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అలానే గత ఏడాది సెప్టెంబర్ 2019లో ఈ మంటలనేవి మొదలయ్యాయి. అయితే ఈ మంటలు పెరిగిపోవడానికి ప్రత్యక్ష కారకుడు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్. ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ ఎంత హెచ్చరించినా వారి మాట వినకుండా టన్నుల కొద్దీ ఫాజిల్ ఫ్యూయల్స్ని భూమిలో నుండి తవ్వించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫాజిల్ ఫ్యూయల్ని ఎక్స్పోర్ట్ చేయటంలో ఆస్ట్రేలియా 3rd ప్లేస్లో ఉంది. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్, నేచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ అన్నమాట. వీటిని ముఖ్యంగా ఎనర్జీ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అలానే గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్ పెంచడంలో కూడా వీటి హస్తం భారీగా ఉంటుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ మరియు ఇతర కారణాల వల్ల 2019లో ఆస్ట్రేలియా ద హాటెస్ట్ అండ్ డ్రైయెస్ట్ ఇయర్ కింద రికార్డ్ అయింది. ఇప్పుడు అక్కడ టెంపరేచర్ ఎంతో తెలుసా? 40 డిగ్రీస్కి చేరింది. 40 డిగ్రీస్ టెంపరేచర్ ప్లస్ బలమైన ఈదురుగాలులు, వీటి వలనే మంటలనేవి ఈజీగా ఫామ్ అయ్యి చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోయాయి. చుట్టుపక్క దేశాలు మంటలార్పడానికి సహాయానికి వచ్చినా వారి హెల్ప్ని రిజెక్ట్ చేశారు స్కాట్ మారిసన్. తన మూర్ఖపు ఆలోచనలతో మంటలు పెరిగిపోయేదాకా నెగ్లెక్ట్ చేసి ఆ తర్వాత వాటిని ఆర్పడానికి టీమ్ని అసైన్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ అండ్ విక్టోరియా ప్లేసెస్లో మంటలు రెండు మెర్జ్ అయ్యి ఒక మెగా బ్లేజ్గా ఫామ్ అయింది. దాదాపు 3 నెలల నుండి వాటిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు, అయినా కూడా ఫలితం అనేది లేదు. బుష్ ఫైర్స్కి ఇతర కారణాలు. ఫస్ట్ రీజన్, ఈ బుష్ ఫైర్స్ ఒక రకంగా మెరుపుల వల్ల కలుగుతాయి. ఇంకోవైపు మానవ తప్పిదం వల్ల కూడా కలుగుతాయి. అంటే సిగరెట్స్ పూర్తిగా ఆర్పకపోవడం, వెహికల్స్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, పురుగులను చంపడానికి మంట వేసినప్పుడు అవి అదుపు తప్పటం వల్ల, ఇట్లా వివిధ రకాల కారణాల వల్ల జరుగుతాయి. సెకండ్ రీజన్, గత 50 సంవత్సరాలుగా అంటే దాదాపు 1970 నుండి ఆస్ట్రేలియాలో వర్షపాతం అతి దారుణంగా తగ్గిపోయింది. దీనివల్ల నేల మొత్తం డ్రైగా మారిపోయి టెంపరేచర్ అనేది రోజురోజుకి పెరిగి పెరిగి 40 డిగ్రీస్కి చేరింది. హీట్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ ఫ్యూయల్, ఈ 3 కలయికతోటి ఫైర్ చాలా ఈజీగా ఫామ్ అయిపోయింది. థర్డ్ రీజన్, యూకలిప్టస్ ట్రీస్, ద మోస్ట్ డేంజరస్ ట్రీస్ అని చెప్పొచ్చు. వీటిలో ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్లు అతి దారుణంగా మంటలను పెంచుతాయి. దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా అడవుల్లో ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి. అలానే ఇవి కాలినప్పుడు వాటి బెరడు అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. దీని వలన 100 గజాల దూరం వరకు మంటలనేవి చాలా ఈజీగా మరియు వేగంగా వ్యాపిస్తాయి. కాబట్టి ఆ మంటలను నియంత్రించడం చాలా కష్టమైపోతుంది. లాస్ట్ రీజన్, వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన రీజన్ ఇది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓజోన్ లేయర్ డిస్టర్బ్ అయ్యి దానికి చిల్లు పడడానికి మనందరం కారణమయ్యాం. అయితే ఓజోన్ లేయర్కి మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్లో ఆస్ట్రేలియా కూడా ఉంది. ఇందువల్లే ఆ కంట్రీస్లో యూవీ రేస్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడంతో స్కిన్ క్యాన్సర్ రేషియో రోజురోజుకి పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్ వలన జరిగిన నష్టం ఎంత? ఆస్ట్రేలియా మొత్తంలో న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ, క్వీన్ విక్టోరియా ప్లేసెస్లో మాత్రం బుష్ ఫైర్స్ వలన మెయిన్గా ఎఫెక్ట్ అయ్యాయి. ఓవరాల్గా 1,79,00,000 ఎకరాల భూమి కాలిపోయింది. దాదాపు 100 కోట్ల జంతువులు చనిపోయాయి. వాటిలో కంగారూస్, కొయిలాస్, గబ్బిలాలు, పక్షులు, క్షీరదాలు, గుర్రాలు, గేదెలు, ఇలా వివిధ రకాల జంతువులు మరణించాయి. ఉన్న వాటిల్లో మెయిన్గా కొయిలాస్ జాతి 50% అగ్నికి ఆహుతైపోయాయి. అలానే
ప్రపంచంలో ఎక్కడా చూడని 244 జాతుల మ్యామల్స్ని కేవలం మనం ఆస్ట్రేలియా అడవుల్లో మాత్రమే చూడగలం. అయితే ఇప్పుడు వాటి మనుగడ ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. 2500 బిల్డింగ్స్ తగలబడిపోయాయి, 27 మనుషులు సజీవ దహనం అయిపోయారు. వీటితో పాటు చెప్పలేనంత ఎయిర్ పొల్యూషన్, ప్రతి నిమిషం టన్నుల కొద్ది కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి రిలీజ్ అవుతుంది. అది మరింత పర్యావరణానికి హాని చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక మనిషి ఒక రోజుకి పీల్చే గాలి 37 సిగరెట్స్ తో సమానం. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ వలన మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి 5% నుండి 15% వరకు పెరిగే ఛాన్స్ ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఎస్, పట్టించుకుంటుంది. దాదాపు 2800 ఫైర్ ఫైటర్స్ న్యూ సౌత్ వేల్స్ లో అనుక్షణం మంటలార్పడానికి కష్టపడుతున్నారు. యుఎస్, కెనడా, న్యూజిలాండ్ దేశాల నుండి కూడా అడిషనల్ ఫైర్ ఫైటర్స్ వచ్చారు. మిలిటరీ సహాయం కూడా తీసుకుంటున్నారు. కానీ మంటలు ఇప్పటికే 70 మీటర్ల ఎత్తు పెరగడంతో అవి ఆర్పడం ఒక ఛాలెంజింగ్ టాస్క్ లా మారిపోయింది. 100 కొద్దీ జంతువులను, జనాభాలను ప్రమాద స్థలం నుండి మైగ్రేట్ చేసి వారికి సదుపాయాలను అందజేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రెస్క్యూ ఫండింగ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే మరి ఈ మంటలను ఎప్పటికీ ఆర్పగలము? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వెదర్ కండిషన్స్ ప్రకారం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వారికి సమ్మర్ మంత్స్గా కన్సిడర్ చేస్తారు. అయితే సమ్మర్ బిగినింగ్లోనే మంటలను ఆర్పలేక టెంపరేచర్ ఇంత దారుణంగా పెరిగిపోతే ఇంకా మిగిలిన 2 మంత్స్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో మనం అంచనా వేయవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయా? ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైర్స్ జరగడం ఇది మొదటిసారి కాదు. అయితే వాటిల్లో 2018లో జరిగిన కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ కానీ, 2019లో జరిగిన అమెజాన్ వైల్డ్ ఫైర్స్ కానీ, ఇలా పాస్ట్లో జరిగిన 100 వైల్డ్ ఫైర్స్లో ప్రతిసారి కొన్ని కోట్ల ఎకరాల భూమి కాలి బూడిదైపోతుంది. జంతువులు, మనుషులు లక్షల్లో చనిపోతున్నారు, కోట్ల కొలది ఆస్తి నష్టం. వీటన్నిటికీ ముఖ్య కారణం పొల్యూషన్ అండ్ టెంపరేచర్. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం యొక్క టెంపరేచర్ కూడా ఎవ్రీ ఇయర్కి పెరిగిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ వైల్డ్ ఫైర్ మన భారతదేశంలో జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రకృతిని కాపాడడానికి మన వంతు ఏం చేయగలం? రానున్న 2 మంత్స్లో ఇండియాలో కూడా సమ్మర్ అనేది స్టార్ట్ అవబోతుంది. కనీసం ఇంత దారుణం మన చవి చూసిన తర్వాత మారకపోతే ప్రళయం అనేది ఫేస్ చేయక తప్పదు. వాటర్, ఎలక్ట్రిక్ పవర్ మితంగా వాడడానికి ప్రయత్నించండి. వృధాగా ఏ రిసోర్స్ని వేస్ట్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు వెహికల్స్, ఏసీ, రిఫ్రిజిరేటర్స్ అవసరానికి మాత్రమే వినియోగించండి. ఎందుకంటే వాటి నుండి విడుదలయ్యే కెమికల్స్ ప్రకృతికి చాలా హాని కలిగిస్తున్నాయి. మీరు కొత్త చెట్లను నాటకపోయినా పర్వాలేదు, ఉన్న చెట్లను మాత్రం దయచేసి నరికి వేయవద్దు. డీఫారెస్టేషన్ పద్ధతిని అవాయిడ్ చేయండి. వ్యవసాయం పేరుతో చెట్లను నరికివేయటం, ఎదుగుదల పేరుతో ఫారెస్ట్ని ఇండస్ట్రీస్తో రిప్లేస్ చేయటం, ఇవేవీ కూడా ప్రకృతికి మంచి చేసే పనులు కాదు. ఇప్పటికైనా మారదాం, ప్రకృతిని కాపాడుకుందాం. మనిషి జీవించడానికి పంచేంద్రియాలు ఎంత ముఖ్యమో ప్రకృతి స్థిరంగా ఉండడానికి పంచభూతాలు కూడా అంతే ముఖ్యం. మనిషిగా మనం ప్రకృతిని కాపాడితే అది మన జీవనానికి సహకరిస్తుంది. కాబట్టి వాటి పట్ల జాగ్రత్త వహిద్దాం. ఫ్రెండ్స్, మీరు గనక ఆస్ట్రేలియా రెస్క్యూ ఫండింగ్కి మనీ డొనేట్ చేయాలనుకుంటే గనక దయచేసి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. సో దాట్ మీ ఫండ్స్ అనేవి డీవియేట్ అవ్వవు. ఫ్రెండ్స్, ఫైనలీ ఈ వీడియోలో మా ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అవేర్నెస్ కోసం ఈ వీడియో తప్పక షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.